हाई फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू आर शेप क्रिएशन गुरुजी फ्रेंड्स चला चला एक्सलेंट वीडियो एडिटिंग स्टाइल चाल अंत चला बागा तिनस्तुंदी फ्रेंड्स स्टाइल डिस्प्ले मीद चूँगी मन को 3D स्टाइल जूम अनेदी अवुतुंदी चाला अंटे चाला एक्सलेंट अयिते मोशन पोस्टर लागा वंडरफुल अनेदी कूडा चेप्पोच्चु नेनु इंस्टाग्राम मीद 2 पोस्ट अयिते पेट्टानु अक्कडिकि वेल्लिन तर्वात चूडंडि 2 डिफरेंट लिरिक पेट्टि आ 2 डिफरेंट लिरिक अयिते डिस्क्रिप्शन लो अयिते इस्तानु अक्कडिकि वेल्लिन तर्वात डाउनलोड चेसुकोंडि मीरु खच्चितंगा एंड वरकु अयिते चूडंडि स्टेप बै स्टेप अयिते चेप्पनिकि ट्रै अयिते चेस्ता मीरु जूम एट्ला अवुतुंदो अदि कूडा तेलुसुकोंडि फ्रेंड्स 3D स्टाइल इप्पुडैते ओकसारि डेमो अयिते चूडंडि फ्रेंड्स डेमो चूडंडि फ्रेंड्स मेरे फर्स्ट ऑफ ऑल इंस्टाग्राम में फुल स्टेटस अच्छे चूसी रही 2 डिफरेंट लिरिक गर्ल्स कोसम डिफरेंट लिरिक बॉयज़ कोसम लिरिक चाला अंटे चाला सूपर गा उंटदी रेंडु लिरिक्स अच्छे चाला अंटे चाला एक्सलेंट वीडियो एडिटिंग अच्छे वच्चिंदी मीरु खच्चितंगा इंस्टाग्राम में चूडंडी మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకటి రిక్వెస్ట్ ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి నాకు సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకటి రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రోవర్షన్ కైన్ మాస్టర్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ఫ్యూచర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడైతే మీరైతే ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 1:1 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఈ ఫోటో అనేది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకే డౌన్లోడ్ చేసిన తర్వాత రైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేనైతే కొంచెం అయితే జూమ్ చేసుకుంటున్నా ఇక్కడ మనకు కత్తెర గుర్తు పక్కన ప్యాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇది ఇక్కడ మనకు ఈక్వల్ టు మంత్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే మీరైతే జూమ్ చేసుకోండి ఓకే ఫుల్ స్క్రీన్ వచ్చేలాగా మీరైతే జూమ్ చేసి రైట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్నైతే మీరైతే ఒక 30 సెకండ్ వరకు అయితే దీన్నైతే జరుపుకోండి ఓకే మీ ఇష్టం అది నేనైతే 30 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాను ఓకే జరిపిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక PNG అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది ఈ PNG అయితే మీరైతే డౌనింగ్ అయితే చేసుకోండి ఈ PNG అయితే ఉంటుంది ఈ PNGని మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే జూమ్ చేసుకోండి ఓకే జూమ్ చేసి నేనేం చేస్తాను అంటే దీని అయితే లాస్ట్గా అయితే జరుపుకున్నాను ఓకే జరిపిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఇక్కడైతే మీరైతే ఒక 10 సెకండ్ వరకు అయితే మీరైతే జరుపుకోండి మీ ఇష్టం అది నేనైతే 10 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాను ఓకే జరిపిన తర్వాత ఇక్కడ మనకు పక్కన కీ ఆప్షన్ ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కీ ఆప్షన్ అయితే సెలెక్ట్ ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి ఈ PNGని మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఓకే ఇలాగైతే మనకు ఇక్కడ కనిపించకుండా మీరైతే ఇలాగైతే జూమ్ అయితే చేసుకోండి ఓకే ఇలాగైతే జూమ్ చేసుకోండి ఇలాగైతే జూమ్ చేసి ఫస్ట్కి వచ్చేయండి ఓకే అయితే మనకు మూవ్ అనేది చాలా అంటే చాలా సూపర్గా అయితే అవుతుంది కాబట్టి మీరైతే ఇలాగైతే చేసుకోండి మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ లేయర్లోకి వెళ్ళండి మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఇందాకే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను కదా దానిలాగానే ఇంకో బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా ఉంటుంది డిస్క్రిప్షన్లో అదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఇది 4K అయితే ఉంటుంది మీ 4K సపోర్ట్ చేయకపోతే నేను HD కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి దీని ఏం చేస్తాను అంటే మీరైతే సెండ్ టు బ్యాక్ అయితే చేసుకోండి ఓకే సెండ్ టు బ్యాక్ చేస్తే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఇలాగైతే సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే జూమ్ తక్కువ చేసి ఈ సైడ్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసి మీరేం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మనమైతే 10 సెకండ్ దగ్గర వచ్చేయండి ఓకే ఇందా ఎక్కడైతే మనమైతే ఫ్లవర్ PNG ఫోటోని ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో సేమ్ అదే పొజిషన్లో వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు కీ ఆప్షన్ ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ చేసుకుంటా చూడండి ఇలాగైతే జూమ్ చేసుకుంటా ఇక్కడ మనకు సన్ అనేది కొంచెం అయితే కనిపించాలి కాబట్టి మీరైతే సన్ ఇలా సగం కనిపించేలాగా మీరైతే జూమ్ అయితే చేసుకొని ఇలాగైతే పెట్టుకోండి ఓకే పెట్టిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి ఫస్ట్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే చూడండి ఇక్కడ మనకు ప్లే చేసి చూపిస్తా ఇలాగైతే వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే వచ్చింది కన్నా మనకు పైన సైడ్లో కింద సైడ్లో అయితే కొంచెం అయితే కనిపిస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడైతే మీరైతే సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ సైడ్లో ఆ సైడ్లో అయితే మీరైతే కొంచెం అయితే జూమ్ చేసుకొని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి ఓకే ఇలాగైతే మీరైతే జూమ్ చేసుకొని ఇలాగైతే పెట్టుకుంటే మనకు అడ్జస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకు 3D లాగా జూమ్ అయితే అవుతుంది కాబట్టి చాలా అంటే చాలా సూపర్గా అయితే లెవెలింగ్ అయితే సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చూసారు కదా చాలా అంటే చాలా సూపర్గా అయితే మనకైతే అయింది ఓకే మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ లేయర్లోకి రండి మీడియాలోకి రండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ యొక్క ఫోటో అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోండి కానీ ఆ ఫోటో మాత్రం PNG ఫార్మాట్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకే నేను ఎగ్జాంపుల్గా నేనైతే అనుపమ ఫోటో సెలెక్ట్ చేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే లాస్ట్ ఒకటి జరుపుకోండి మీరు 100% అయితే లాస్ట్ ఒకటి జరుపుకోండి ఇలాగైతే జరిపిన తర్వాత ఇక్కడ మనమైతే ఎక్కడైతే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ మార్క్ అయితే పెట్టుకున్నామో ఫస్ట్ ఫోటోస్కి అక్కడే మీరైతే అనుపమ ఫోటో అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ ఫోటోని మీరైతే ఎక్కడైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటున్నారో ఆ సైడ్లో అయితే ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టుకుంటున్నాం ఓకే ఈ ఫోటో అయితే ఇలాగైతే పెట్టిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఫస్ట్కి వచ్చేస్తున్నా ఓకే ఫస్ట్కి వచ్చిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఈ ఫోటోని ఇలాగైతే జూమ్ తక్కువ చేసి ఇక్కడైతే పెట్టుకున్నాం ఓకే జూమ్ అయిన తర్వాత ఎలాగైతే పెట్టుకున్నామో సేమ్ ఇలాగైతే మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి ఇక్కడ జూమ్ తక్కువ చేసుకోండి ఇక్కడ మనకు 10 సెకండ్ అయితే కీ ఆప్షన్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నామో అక్కడైతే మీరైతే మంచిగా అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది మీకు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది మీరు మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు
చాలా అంటే చాలా సూపర్గా అయితే మీరైతే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోండి. అయితే మనకు కనిపించిన మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తానంటే మళ్ళీ లేయర్లో కలండి, మళ్ళీ మీడియాలో కలండి. ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో అనేది ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఆ ఫోటో మాత్రం ఫేస్ కనిపించేలాగా అయితే ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ ఫోటోని నేను కూడా మళ్ళీ లాస్ట్కి అయితే జరిపి నేను ఏం చేస్తానంటే ఈ ఫోటోని క్రాపింగ్లోకి వెళ్ళి ఇలాగైతే క్రాపింగ్ చేసుకుంటున్నాను. ఓకే, క్రాపింగ్ చేసి ఈ మార్క్స్ని ఆన్ చేసిన తర్వాత ఫెదర్ అయితే పూర్తిగా పెంచుకున్నాను. ఓకే, పెంచిన తర్వాత నేనేం చేస్తానంటే ఇలాగైతే జూమ్తో తక్కువ చేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టుకున్నాం. ఇలాగైతే పెట్టిన తర్వాత నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే దీని ఒపాసిటీ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకున్నాం. ఓకే, ఒక 40 వరకు అయితే పెట్టుకున్నాం. ఓకే, పెట్టిన తర్వాత నేనేం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరైతే కొంచెం జాగ్రత్త చూడండి. మళ్ళీ ఇక్కడ మనమైతే 10 సెకండ్ దగ్గర అయితే వచ్చేస్తాం. మనము టిక్ మార్క్ ఎక్కడైతే పెట్టుకున్నామో మళ్ళీ కీ ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేనైతే మళ్ళీ కీ ఆప్షన్ని ఇక్కడైతే నేనైతే ప్లస్ సెకండ్ అయితే పెట్టుకొని నేనేం చేస్తాను అంటే ఫస్ట్కి వచ్చేస్తున్నాను. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత దీనైతే సైజ్ అయితే కొంచెం అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోను. ఓకే, పెట్టిన తర్వాత ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి మనం ఫస్ట్లో ఒక పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, మనకు ఒక గ్రీన్ పిఎన్జీ ఇదైతే బ్రింగ్ టు ఫాంట్ అయితే చేసుకోండి. ఓకే, పెట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా వచ్చిందో, చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది, కానీ మనకు అడ్జస్ట్ అనేది సరిగా అయితే కనిపిస్తలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ మనకు వీడియో కూడా సరిగా అయితే అడ్జస్ట్ కాలేదు కాబట్టి నేనైతే ఇలాగైతే ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత మళ్ళీ ఫోటోని మాత్రం మీరైతే మంచిగా అయితే అడ్జస్ట్ చేసుకొని కీ ఆప్షన్ని మాత్రం మీరైతే మీకు నచ్చినట్లు మీరైతే కీ ఆప్షన్ని మాత్రం మీరైతే అడ్జస్ట్ అయితే మంచిగా అయితే పెట్టుకుని చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చింది, చూసారు కదా, చాలా అంటే చాలా సూపర్గా అయితే జూమ్ అయితే అయింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తానంటే ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, టూ లిరికల్ వీడియోస్ ఇస్తాను మీకు. బాయ్స్ కోసం ఒకటి ఇస్తాను, మీకు గర్ల్స్ కోసం కూడా ఒకటి ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిరికల్ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే జూమ్ ఇక్కడైతే తక్కువ చేసుకొని ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ నేనైతే ఏం చేస్తానంటే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకున్నాను. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 సెకండ్ దగ్గర వచ్చింది. ఓకే, మనం ఎక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టుకున్నామో సేమ్ అదే పొజిషన్లో వచ్చి మళ్ళీ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసి ఇక్కడైతే పెట్టుకుంటాం. చూడండి, ఇక్కడైతే జూమ్ చేసుకోండి, అక్కడైతే జూమ్ తక్కువ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇలాగైతే సెలెక్ట్ చేసి మనం ఈ ఇందాకే సెలెక్ట్ చేసుకున్న అనుపమ ఫోటో ఉంది కదా, ఇదైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకుంటే మనకైతే లిరిక్ అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది, కనిపించిన మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాగైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ లేకండి, మీడియాలో కలండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, ఈ టెంప్లెట్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ చేసుకుని యూస్ అయితే చేసుకోవచ్చు. ఇలాగైతే జూమ్ చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మనం ఇందాక గ్రీన్ స్క్రీన్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, గ్రీన్ స్క్రీన్ పిఎన్జీ ఇదైతే బ్రింగ్ టు ఫాండ్ అయితే చేసుకోండి. ఓకే, ఇలాగైతే బ్రింగ్ టు ఫాండ్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వచ్చింది. మీరు ఏం చేస్తారో ఫస్ట్కి వచ్చింది, లేయర్లో కలండి, మీడియాలో కలండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే ఒక లీఫ్ పిఎన్జీ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఈ లీఫ్ పిఎన్జీ అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఈ లీఫ్ పిఎన్జీని ఎక్కువ జరపకండి, ఓన్లీ 5 సెకండ్ వరకు అయితే జరుపుకోండి. ఇలాగైతే జరిపిన తర్వాత మళ్ళీ ఇక్కడ కీ ఆప్షన్ సెలెక్ట్ చేసి లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసి ఇలాగైతే రొటేట్ చేసుకోండి. ఓకే, రొటేట్ చేసి ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కనిపించకుండా ఇక్కడైతే పెట్టుకోండి, ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే మళ్ళీ జూమ్ చేసి ఇక్కడ మళ్ళీ రొటేట్ చేసి ఇక్కడైతే కనిపించకుండా ఈ సైడ్లో అయితే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి, చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సూపర్గా అయితే అయింది. మీరైతే మెల్లగా అయితే చేసుకోండి, కనిపించింది మాత్రం చాలా అంటే చాలా సూపర్గా అయితే లుకింగ్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలాగైతే వచ్చింది. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.